ఏయ్ శివశంకర్, ఇన్ని రోజులుగా మా అబ్బాయికి సిబిఐ లో ఉద్యోగం ఇప్పించరా అంటే ఇప్పించావా? ఇవాళ వాడంతట వాడే సంపాదించాడరా. అంబాసిడర్ పల్వా హోటల్ లో జరిగిన ఇంటర్వ్యూలో స్వశక్తితో ఉద్యోగం సంపాదించాడరా. ఏమనుకున్నారా నా కొడుకు అంటే ఇప్పుడు అదే ఆఫీస్ లో ఉద్యోగం చేయబోతున్నాడు. హలో మిస్టర్ ఉత్తమ్ దాస్, యా ఇట్స్ మీ. చూడండి, తిరునాళ్ళలో తప్పిపోయిన పిల్లల్లా కూర్చున్నారు. పట్టుకోండి సార్, వీలే సార్. రిలాక్స్. వాట్ ఈస్ యువర్ నేమ్? మీ పేరు ఏంటి అని అడిగాను. ఛాన్సీ రాణి. ఛాన్సీ రాణి, ద గ్రేట్ freedom fighter. Oh, parenti Bujjamma. Mara pere enduku? Jhansi Rani. Bujjamma CBI officer antaniki, Jhansi Rani CBI officer ani antaniki koncha teda undi kada sir. Meeru CBI officer sir, bloody jokers. Jokers, take your hands. We are not jokers, we are just big people affected by this bloody corrupted system. Just because we are down, it doesn't mean we cannot get up. One day if you are try and get up, neeku aa group ki sambandham enti? Meeku avadiki enti sambandham sir? Hey, enti aatalga unda? Meeru avadito raatrulu aadukuntara? Hey, kottanante moham pagilipadi, sariga ansa cheppara సార్. నేను బయట వెయిట్ చేయనా? కిందనేదో గ్రూప్ ఇంటర్వ్యూ లాంటిది ఏదో జరిగింది కదా, దాని ఉద్దేశం ఏంటి? జీవియా జ్యువెలర్స్ అని పెద్ద బంగారు కొట్టు, దానికి మేము మాత్రం సరిపోం, క్లారిటీగా ఉన్న వాళ్ళు కావాలి, అందుకే ఇంటర్వ్యూ పెట్టి సెలెక్ట్ చేసాం. సిబిఐ ఇంటర్వ్యూ జరిపి మీరు సెలెక్షన్స్ చేశారా? ఏమా ఆడదానికి సిగ్గు లేదు? మొగాళ్ళు సిగ్గే లేకుండా అన్ని పనులు చేస్తున్నప్పుడు ఆడాళ్ళు సిగ్గుపడకుండా కొన్ని పనులు చేయొచ్చు, తప్పే లేదు సార్. ఆ రోజు కూడా ఇలాగే ఓవర్ గా మాట్లాడింది సార్. ముగ్గుడు యాక్సిడెంట్ లో మంచాన పడ్డాడు సార్, అప్పటి నుంచి లేవలేదు. ఆయన ఉద్యోగాన్ని నాకిచ్చారు, వెళ్ళాను సార్. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళంతా ఆయన ఎలాగో ఏమి చేయలేడు, సాయం కావాలంటే నన్ను పిల్లు నేను వస్తానన్నారు. అలాంటి చోట ఎలా పని చేయగలను? అప్పట్లో ఇంటికి వెళ్ళి నమస్కారం చెప్తుంటే నీకు పని లేదు పోరాని వెంటనే పంపించేశారు సార్. నీ నమస్కారం చెప్పింది నా తప్పు కాదు సార్, బేసికే ఒక భరతనాట్యం డాన్సర్ అండి, ఆ హావభావాలు నా లక్షణం సార్. ఇది నా తప్పండి, ఇలా పని లేకుండా కష్టపడుతున్న నన్ను ఆ అబ్బాయి సిబిఐ ఆఫీసర్ అన్నాడు, అది నిజమో అబద్ధమో తెలియదండి, అతను చెప్పిందే చేస్తున్నామండి. మై సీనియర్ సిబిఐ ఆఫీసర్స్, మీ మనసులో మీరు మిమ్మల్ని నిజంగానే సిబిఐ ఆఫీసర్స్ గా ఊహించుకుంటున్నారా? అది నిజమో అబద్ధమో నాకు తెలియదు సార్, నా వరకు నేను ఝాన్సీ రాణినే, సిబిఐ ఆఫీసర్నే. రేపు మధ్యాహ్నం 1 గంటకి ఏం చేయబోతున్నారు? మీరు ఆవిడ కలిసి రేపు రాత్రి 1 గంటకి ఏం చేస్తారు? మళ్ళీ మొదలు పెడదామా మిస్టర్ ఐస్ క్రీమ్? రేపు మధ్యాహ్నం 1 గంటకి రేపు మధ్యాహ్నం 1 గంటకి జీవీఆర్ జ్యువెలర్స్ ని దోచుకుందాం అనుకుంటున్నాం సార్. మీరు వద్దంటే మేము చచ్చిన పని చెయ్యం సార్. రేపు మీరు చేయబోయే పని కొంచెం రిస్క్ లా ఉంది, ఒకసారి ఆలోచిస్తే బెటర్ ఏమో. ఏం ఆలోచించమంటావు, వచ్చింది వచ్చినట్టు ఇచ్చేసాం, ఏది దాచుకోలేదు, ఇప్పుడు అవసరం పడింది, ఇంతకు మించి వేరేదారి కనిపించట్లేదు నాకు. మన వాళ్ళు ఎలాగంటే చిన్నపిల్లలు, వాళ్ళింకా నేనేం చెప్పినా చేసేస్తారంతే.
ఓకే మిస్సెస్ బుజ్జి ఆర్ వాట్ ఎవర్ రాణి, మీ ఇంటి రేషన్ కార్డు లిస్ట్ వచ్చినట్టు అదేంటి సుబ్బలక్ష్మి, ధనలక్ష్మి, మహాలక్ష్మి, ఆలక్ష్మి, ఈ లక్ష్మి, 700 మంది లక్ష్మి ఉన్నారే, వాళ్ళందరికీ ఎలాంటి ప్రమాదం రాకుండా ఉండాలంటే ఈ రేట్ మీరు ప్లాన్ చేసినట్టు రేపే జరగాలి. రేడ్కి ఆ ఉత్తమ దశ రావాలి. అక్కడ మీ బాస్ కి తప్ప ఇంకెవరికి ఎటువంటి ప్రాబ్లం రానే రాదు సార్. ఆయన్ని మీరు ఏం చేస్తారు? ఏమైనా చేసుకోండి, ఏమైనా చేసుకోండి, నన్ను మాత్రం వదిలేయండి సార్. నాకేమైనా పర్లేదు, వాళ్ళు మాత్రం బాగుండాలి. అది అలా వాళ్ళకేవి జరగదు, జరగనివ్వను కూడా. వాళ్ళే నోరు తెరిచి అడిగారు, ఇంకా తప్పదు కదా. మీరు ఏం చేయమని చెప్తే అది అలాగే చేస్తాం సార్. చెప్పండి సార్ ప్లీజ్. సరే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. చేస్తారా? షూర్. నువ్వు రేపు నేను చెప్పినట్టు చేయించాలి, ఏం పర్లేదు. ఓకే, ఆడపిల్లవి అపశకునం పలికితే మంచిది కాదు అలాంటి వనకు. ఇంత చెప్పాక కూడా ఇంక నేనే వంటాను సార్. గన్నని కాస్త అలా హ్యాపీ. ఏంటి మిస్టర్ శివశంకర్, ఈ అర్జెంట్ మీటింగ్ దేనికి? ఆల్రెడీ వాళ్ళని పట్టుకున్నారు కదా, రేపే కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, శిక్ష పడేలా చూడండి, కేసు క్లోజ్ చేయండి. ఆ పని చేస్తే ఎవిడెన్స్ సరిపోలేదని ఈజీగా తప్పించుకుని వెళ్ళిపోతారు. లాంటి కేసులు మనం ఎన్ని చూస్తుంటాం సార్. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ సార్, నేను నమ్మేది ఏంటంటే శిక్ష కఠినంగా ఉంటేనే దోషులు తప్పించుకోలేరు సార్. అలాగే ఏ తప్పు చేయని నిర్దోషులైన అమాయకులకి ఎలాంటి శిక్ష పడకూడదు సార్. పెద్ద తప్పులు చేసేవాళ్ళు అలాంటి తప్పులు చేస్తే తప్పించుకోలేరనే ప్రాణభయం కలగాలి సార్. అప్పుడే వాళ్ళు మళ్ళీ తప్పు చేయరు, అలాంటి తప్పులు చేయడానికి ఇంకెవరికి సాహసించే దమ్ములు ఉండవు సార్. స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేకుండా వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే చిటికలో తప్పించుకుని వెళ్ళిపోతారు సార్. దొంగతనం చేయడానికి వాళ్ళు ప్లాన్ మాత్రం వేశారు, కేసు నిలబడదు. వాళ్ళని ఎలా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలనే డిసిషన్ని నాకు వదిలేస్తే మంచిది, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఓ ప్లాన్ ఉంది. నన్ను నమ్మితే చాలు. ఐశ్వర్యం, ఎవరి పేరు బయటికి రాదు, ఎవరికి తెలీదు. ఓకే, దాట్స్ ఇట్. థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం, కాస్త ఇటు వస్తారా? ఉత్తమ్ దాస్, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ సిబిఐ. సార్ మేము ఏ తప్పు చేయలేదు సార్.
మేం బిజినెస్ న్యాయంగా చేస్తున్నాం సార్. బిల్స్ కూడా ఉన్నాయి. సిబిఐ అనగానే ఎంతకంత వినయం? కరెక్ట్ గానే బిజినెస్ చేస్తున్నారుగా, మరి ఎందుకు భయం? ఈ భయాన్ని యూజ్ చేసుకునే వాళ్ళు రెచ్చిపోతున్నారు. అవును సార్. రండి చెప్తాను, ఇంకో 2 గంటల్లో ఇక్కడ రేడ్ జరగబోతుంది. కానీ వచ్చే వాళ్ళు ఒరిజినల్ సిబిఐ ఆఫీసర్స్ కాదు, వాళ్ళొక దొంగ గ్యాంగ్. వాళ్ళు రావడానికి ముందే ఇక్కడున్న జ్యువెల్స్ ని ఒక సేఫ్ ప్లేస్ కి షిఫ్ట్ చేస్తాం సార్. ఇక్కడున్న ఒరిజినల్ జ్యువెల్స్ ని ప్యాక్ చేసి మేము మా ప్లేస్ కి తీసుకెళ్తాం. నేను తెచ్చిన డూప్లికేట్ జ్యువెల్స్ ని వాటి ప్లేస్ లో పెట్టండి. ఇక్కడ ఈ విషయం జరిగినట్టు ఎవరు ఫేస్ లో కనిపించకూడదు. మీరు నార్మల్ గా ఎప్పటిలాగే ఉండాలి. ఓకే ఓకే సార్.